2025 సంక్రాంతికి గురిపెట్టారు చిరంజీవి. విశ్వంభరని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉంది చిత్ర బృందం. ఈ విషయాన్ని ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్ లోనే స్పష్టం చేసింది. నిజంగానే కథలో కూడా సంక్రాంతి వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నారు. భీమవరం అంటే సంక్రాంతి వైభోగం గుర్తొస్తుంది. అక్కడ కోడి పందాలు బాగా ఫేమస్. పేకాట రాయిలకు కొదవ ఉండదు. ఆ వాతావరణం అంతా ఈ సినిమాలో కనిపించబోతుందని టాక్. ఈ సంక్రాంతికి వచ్చిన నాసామి రంగ కూడా ఇదే థియరీ ఫాలో అయ్యింది. సినిమా అంతా సంక్రాంతి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా విజయంలో ఆ పండుగ వైబ్స్ కూడా భాగమయ్యాయి. అదే ఫామ్ లో విశ్వంభరలో కూడా కనిపించబోతుంది. వాటికి సంబంధించిన సన్నివేశాలని భీమవరం తదుపరి ప్రాంతాల్లోనే తెరకెక్కిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందుకోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేక సెట్ తీర్చిదిద్దుతున్నారు. ఇందులోనే సింహ భాగం షూటింగ్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు త్రిష కూడా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. విశ్వంభర టైటిల్ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామనే ప్రకటన. ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ తో సినిమాపై మెగా ఫ్యాన్స్ లోనే కాకుండా ఇండస్ట్రీ సర్కిల్స్ ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సినిమాలో చిరంజీవికి జోడిగా ఇద్దరు హీరోలు నటిస్తారని తెలుస్తుంది. రీసెంట్ గానే ఇచ్చిన టైటిల్ టీజర్ చూశాక భారీ లెవెల్లో విజువల్స్ ని ప్రామిస్ చేసింది. దీంతో విశ్వంభర చిత్రం అసలు ఏ లెవెల్లో ఉంటుందనేది అర్థమైంది. ఇక ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూట్ ని కంప్లీట్ చేసుకునే చిత్రం మిగతా షూటింగ్ ని కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరింత ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రం రిలీజ్ విషయంలో మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది తెలుస్తుంది. చిత్ర యూనిట్ ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ సంక్రాంతి రిలీజ్ కి ఫిక్స్ చేయగా ఇప్పుడు అందుకు డేట్ కూడా ఖరారైనట్లుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ జనవరి 10 ఖరారు చేసినట్టుగా సినీ వర్గాల్లో స్ట్రాంగ్ న్యూస్ వినిపిస్తుంది. దీంతో మెగాస్టార్ మళ్ళీ 2025 సంక్రాంతికి రాబోతున్నారని చెప్పాలి. మరి దీనిపై అతి త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని కూడా టాక్. ఈ భారీ చిత్రంలో మంచి ఎమోషన్స్ కూడా ఉండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే 200 కోట్లకి పైగా బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. విశ్వంభర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.